ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నానా నానా అసలు నా పెళ్ళికి ఇంత ఖర్చు పెడుతున్నావు కదా ఇది అవసరమా అని చెప్పి అడిగాడు దానికి ముఖేష్ అంబానీ గారిచ్చిన జవాబు ఏంటంటే నాన్న నా నెట్ వర్త్ ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్లు అందులో వాటా అన్నాననుకో నీకు మాత్రమే మూడు లక్షల కోట్ల రూపాయలు వస్తుంది మరి నీ పెళ్ళికి నేను పెట్టే ఖర్చు ఎంత పదమూడు వందల కోట్లు మాత్రమే మోరవర్ ఇందులో ఒక విషయం చెప్పమంటావా యావత్ భారతదేశము ఎవరైతే జియో వాడుతున్నారో వాళ్ళందరూ మనకు చదివింపులు పంపించారు నాయన ఆ డబ్బుతోనే పెళ్లి చేస్తున్నాను అంటే ఏమైంది మీకు టూ జీబీ అన్నారనుకోండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నది ఇవాళ వీళ్ళు మూడు వందల అరవై ఆరు రూపాయలు చేశారు సో ఆ బ్యాలెన్స్ ఉంది చూసారా వీళ్ళు టారీఫ్ హైక్ చేశారు ఇదంతా భారతీయులు వీళ్ళకి చదివింపులు పంపించడం అలాగే ఆరు వందల అరవై ఆరు రూపాయలు అంటే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక రూపాయి తక్కువ చేశారండి ఎనిమిది వందల రూపాయలు చెయ్యాలి కానీ వాళ్ళ జనరాసిటీ ఎలా ఉందంటే వన్ రూపీ తగ్గించారు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇదంతా ఏమిటి మనకు మన భారతీయులు ఇస్తున్న చదివింపు ఈ డబ్బుతోనే నీ పెళ్ళి చేశాను మన ఆస్తులు ఎక్కడా కూడా కరగలేదు అని చెప్తే ఆహా నాన్న నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి అనంత్ అంబానీ కూడా ముఖేష్ అంబానీ గారిని చాలా చాలా పొగిడాడు మీకు ఈ పెళ్లి ఏర్పాట్లో ఇవాళ అందరూ మాట్లాడుకునే విషయం షారుఖ్ ఖాన్ గారు తన ఫ్యామిలీతో వచ్చారు అలాగే సల్మాన్ ఖాన్ గారు తన సహోదరి అర్పితా ఖాన్తో వచ్చారు ఇలాగ చాలామంది సెలబ్రిటీస్ స్టార్స్ వచ్చారు కదా వీళ్ళందరికీ ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి మీకు ముఖేష్ అంబానీ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు భావించారు ఎక్కువ వద్దండి చాలా తక్కువలో తక్కువ ఏం గిఫ్ట్ వస్తుందో ఆ వెడ్డింగ్ ప్లానర్ కరిష్మా మన్వాని ఈ అడిగారు ఏమో తక్కువ ధరలో మనము వచ్చిన గెస్ట్లకు పెద్ద గెస్ట్లే మరి వీళ్ళకి మనం ఏదో ఒక గిఫ్ట్ ఇద్దాము అంటే ఒక పని చేద్దాం సార్ అందరికీ ఒక వాచ్ ఇద్దాము వాచ్ అంటే మరి ఎలాగమ్మా అంటే ఏమీ లేసారు సార్ ఒక రెండు కోట్లు మాత్రమే ప్రతి ఒక్క గెస్ట్కి ఒక రెండు కోట్ల రూపాయలు చాలా తక్కువలో ఒక వాచ్ గిఫ్ట్ గా ఇద్దాము అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు సో షారుఖాన్ ఖాన్ గారికి ఇచ్చారు ఆ వాచ్ ఇచ్చారు ఎంతండి ఇది అంటే రెండు కోట్లు అంటే ఒక్కసారి ఆలోచించాడు ఒక వాచ్ రెండు కోట్ల రూపాయలు నాకు గిఫ్ట్ గా ఇస్తారా బాబోయ్ అనుకున్నారు సల్మాన్ ఖాన్ గారికి సచిన్ టెండూల్కర్ గారికి అభిషేక్ బచ్చన్ కి వీళ్ళందరికీ రెండు కోట్ల రూపాయలు విలువ చేసే వాచ్లు సో అందరూ ఇలా పెట్టి ఫోటోలు తీసుకున్నారు ఇప్పుడు మన దగ్గర ఉన్న వాచ్ మనం వెయ్యి రూపాయల వాచ్ వాడుతున్నాం అక్కడ చూసారనుకోండి ఇది పరిస్థితి అంటే ఒక వాచ్ మీ చేతికి ఉంటే మీ జీవితం గడిచిపోతుంది అంతే కదండి రెండు కోట్ల రూపాయలు మీ చేతిలో ఉంది అనుకోండి మీరు హాయిగా బతికేవచ్చు అలాంటిది గిఫ్ట్గా ఇచ్చారు మామూలుగా మనం పెళ్ళికి వెళితే మనం గిఫ్ట్లు ఇస్తాము ఇక్కడ అనంత అంబానీ వీళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చాడు ఒక వాచ్ రెండు కోట్ల రూపాయలు ఈ వాచ్ ఏంటి ఆండ్రూ మెర్స్ పిగోట్ రాయల్ ఆక్ అంటారు లిమిటెడ్ ఎడిషన్ అండి సో ఈ వాచ్ ఇక తర్వాత అందరు అడిగారు అనంత అంబానీ గారు మరి మీరు వాచ్ కట్టుకున్నారు కదా అంటే అవునండి ఇది కూడా చాలా చాలా తక్కువ ధరే ఎంత అంటే యాభై నాలుగు కోట్లు మాత్రమే ఒక వాచ్ ఆ వాచ్ ధర యాభై నాలుగు కోట్ల రూపాయలండి పేదవాడి పెళ్ళి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చూడండి ఒక స్టాటిస్టిక్స్ వీళ్ళు విడుదల చేశారు మీకు భారతదేశంలో మీకు ఆర్థిక నిపుణులు ఉంటారు చూసారా అంబానీ పెళ్లి ఎలా జరిగిందని చెప్పి ఒక స్టాటిస్టిక్స్ వీళ్ళు విడుదల చేశారు ఒక యావరేజ్ ఒక కామన్ మ్యాన్ తన అమ్మాయి పెళ్లి చేయడానికి ఎంత ఖర్చు పెడతాడు అంటే ఒక పది లక్షల తరి ఆదాయం అనుకోండి ఇందులో టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు మా అమ్మాయి పెళ్లికి నేను దాచి పెడుతున్నానండి అని చెప్పి ఎక్కడ బ్యాంకులోనో బంగారము కొని అతను సేవ్ చేస్తూ ఉంటాడు సరిగ్గా పెళ్ళి టైంలో ఈ డబ్బు ఉపయోగపడుతుంది ఎంత టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక యావరేజ్ ఇండియన్ ఖర్చు పెళ్లి కోసము పెట్టే ఖర్చు ఇక్కడ ఏం జరిగింది మీకు ఆసియా ఖండంలో అత్యంత సంపన్నుడు ప్రపంచంలో తొమ్మిది అవర్ రిచెస్ట్ మ్యాన్ సో ఇతను ఈ పెళ్లి కోసరము ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు అంటే అతని యొక్క ఆదాయములో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు ముఖేష్ అంబానీ గారు ఖర్చు పెట్టారు ఇక అనంత్ అంబానీ యొక్క ఆదాయం చూశారనుకోండి ఇంకా తక్కువ సో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మేము పెళ్లికి ఖర్చు పెట్టామండి జస్ట్ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ కాబట్టి ఖచ్చితంగా అంటే మా దగ్గర ఉన్న డబ్బుకి మేము పెట్టిన ఖర్చు అనేది చాలా చాలా సింపుల్ మ్యారేజ్ ఇదేం పెద్ద మ్యారేజ్ కాదు అతని చేతికి యాభై నాలుగు కోట్ల రూపాయలు వాచ్ ఉందంటే మేము లిటరల్గా నూట యాభై కోట్లు వర్త్ ఆఫ్ వాచ్ అబ్బాయి కట్టుకోవాలి ఇప్పుడు పెళ్లి బట్ట అన్నాను నూట అరవై కోట్లు ఖర్చు పెట్టారు మేము ఒక ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాలండి అలా చెయ్యలేదు మాది బడ్జెట్ మ్యారేజ్ కాబట్టి నూట అరవై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాము పిల్లాడు సరదా పడ్డాడు ఆ వాచ్ జస్ట్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్కి మాత్రమే కొన్నాము అదేంటి రిచర్డ్ మెల్లి ఆర్ఎం ఫిఫ్టీ టూ అంటారు మీకు టూర్ బిలియన్ ఫెరెల్ విలియమ్స్ అని చెప్పి అది కూడా లిమిటెడ్ ఎడిషన్ అంత విదేశాల్లో యూరోప్లో దొరికే వాచ్లు ఏముంటాయండి అంటే వజ్రాలు బంగారం వీటినంతా పొదిగిన వాచ్ ఏం చేసుకుంటారో తెలియదు ఒకవేళ మీ దగ్గర యాభై నాలుగు కోట్లు వర్త్ ఉన్న ఒక వాచ్ ఎవరో ఇచ్చారు ఎక్కడో దొరికింది అనుకోండి మీరు ఎలా ఆలోచిస్తారు అంటే నేను కొన్ని కొన్ని వందల మంది జీవితాలను ఈ డబ్బుతో ఈ డబ్బుతో నేను కాపాడేగలను ఎంతోమందికి ఎంతోమందికి ఎన్నో రకాల సేవలు చెయ్యగలను కానీ వీళ్ళు ఏంటంటే బడ్జెట్ మ్యారేజ్ చేశారండి అందులో ఈ వాచ్ గురించి ఇవాళ ప్రపంచ స్థాయిలో మాట్లాడుకున్నారు మీకు ఇది ఎలా ఉంటుందంటే ఒక ఇన్విటేషన్ పంపిస్తారు అందులో మీకు వాయిస్ మెసేజ్ ఉంటుంది దయచేసి కన్ఫామ్ చేయండి మీరు మా వెడ్డింగ్కి వస్తున్నారా రావడం లేదా ఎందుకంటే సెలబ్రిటీస్ వరల్డ్ వైడ్ ఉండే తెల్ల తోలు ఉన్న నల్ల జాతి వాళ్ళు నల్ల జాతి అంటే ఏంటి బ్లాక్ రాక్ బ్లాక్ స్టోన్ లాంటి సంస్థలకు చెందిన సిఈఓలు సో మీకు వాళ్ళందరినీ ఇన్వైట్ చేయడంతో ముఖేష్ అంబానీ ఇవాళ లక్షల కోట్లలో వ్యాపారం అనేది ఆయన చేసుకోగలిగాడు అంటే ఒక వేదికను క్రియేట్ చేశాడు అందులో వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి నా డబ్బు చూడండి నా వెల్త్ చూడండి నేను ఎలాంటి ఒక సంపన్నుడిని నా పిల్లాడికి ఎలా పెళ్లి చేశాను అంటే ముఖేష్ అంబానీ మామూలు వ్యక్తి కాదండి ఇతనితో వ్యాపారము చేయడమే మన ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పి ఇంతంత పెద్దవాళ్ళు వీళ్ళే మామూలు వాళ్ళు కాదు కదండి ఇప్పుడు రీమా వచ్చాడు రీమా అంటే నైజీరియన్ సింగర్ కామ్ డౌన్ అనేది ఇతని ఫేమస్ పాట ఒకే ఒక పాట పాడాడండి ఇరవై ఐదు కోట్లు అతనికి ఇచ్చారు ఏంటి విమానము ఖర్చులు మళ్ళీ అక్కడ స్టేయింగ్ అతనికి కావలసిన సపోర్ట్ సిస్టమ్ ఫైనల్గా ఒకే ఒక పాట పాడితే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి అతన్ని వీళ్ళు పంపించారు ఇలాగ మీకు కుప్పలు తెప్పలుగా మీకు మంచి నీరు లాగా వీళ్ళు డబ్బును ఖర్చు పెట్టారు అడిగినప్పుడు ఇది పేదవాడి పెళ్ళండి మేము అనుకున్న లెవెల్లో ఖర్చు పెట్టలేదు సింపుల్గా కానిచ్చేసాము ఒక్క ఐదు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామని చెప్పి ఇవాళ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు మాట్లాడుతూ ఉంటే ముఖేష్ అంబానీ గారు మీరు చాలా చాలా సింప్లిసిటీ ఉన్న వ్యక్తి అండి మీకున్న ఆదాయానికి మీరు ఎంతెంతో చెయ్యొచ్చు అంటే డయానా పెళ్లి జరిగిందండి డయానా పెళ్లి జరిగినప్పుడు ఆ రోజుల్లో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు యావత్ ప్రపంచం ఇది అవసరమా ఇలాగ దూబ్రా చేస్తున్నారు ప్రపంచంలో మంది పేదవాళ్ళు ఉన్నారని చెప్పి మాట్లాడారు ఇవాళ మీరు అనుకోండి దాని వర్తెంత పదమూడు వందల కోట్లు కానీ ఈరోజు ముఖేష్ అంబానీ ఖర్చు పెట్టింది ఎంత అండి ఐదు వేల కోట్లు అంటే ఆల్మోస్ట్ మూడింతలకు పైగా వీళ్ళు ఖర్చు పెట్టి ఇంత కాస్ట్లీ వెడ్డింగ్ ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ కూడా నిర్వహించలేదని చెప్పి ప్రపంచానికి ప్రూవ్ చేశారు మరి మన భారతీయులు చేసిన ఈ రికార్డు దీన్ని మనం అప్రిషియేట్ చేయాలా ఇంతంత డబ్బుని ఒక వాచ్ యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరైనా కొంటారని చెప్పి మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్